అందరూ ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన మరొక ముఖ్యమైనది ఏమంటే నైతికపరమైన క్రమశిక్షణ. తనకు గాని తాను చెందిన సంస్థకు గాని అపకీర్తి తెచ్చిపెట్టే పని ఎప్పుడూ చేయకూడదు. తన జీవన విధానం, ఇతరులతో వ్యవహరించే వైఖరి నిరాడంబరంగాను, అహంకార రహితంగాను, స్నేహపూరితంగాను, ఇతరులపై ప్రేమ సానుభూతులను కురిపించేదిగాను ఉండాలి. ఈ విధమైన జీవితం అతడి శాంతికి సంతృప్తికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరూ నిరంతరం దివ్య చైతన్యంలో లీనమై సరళంగానూ సాత్వికంగానూ జీవించాలి. అలాగే అన్ని ప్రాపంచిక బాధ్యతలను కర్తవ్యాలను నిర్వర్తించాలి. ఇల్లు విడిచి ప్రాపంచిక ధర్మాలను విస్మరించి సరైన లక్ష్యము ప్రయోజనము లేకుండా తిరగటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. మనం నిరంతరం దైవంతోనూ దైవంలోనూ ఉండటానికి నిజంగా ప్రయత్నించాలి. క్షణం కూడా ఆయనకు దూరం కాకూడదు. మనం ఈ స్థితికి చేరుకున్నప్పుడు మనం ఎప్పుడూ వైరాగ్య స్థితిలో ఉన్నట్లే అవుతుంది. ఆ విధంగా దైవాన్ని అంటిపెట్టుకుని ఉండడం ద్వారా ప్రాపంచిక విషయాలు తొలగిపోతాయి. అదే నిజమైన వైరాగ్యం. అంటే కేవలం ఈ పద్ధతిలో నిర్దేశించిన ప్రక్రియలను అనుసరిస్తే చాలు ఆ పరమ లక్ష్యాన్ని సిద్ధించుకోవచ్చునన్న భావంలో కొందరున్నారు. కానీ ఈ అభిప్రాయం పూర్తిగా సరైనది కాదు. సహజ మార్గ సాధన విషయంలో మీ దృష్టిని దానిలోని నిజమైన స్ఫూర్తిపై నిలపగోరుతున్నాను. అభ్యాసి తన మనసును కేవలం బాహ్యమైన అంశాలపై నిలుపరాదు. కేవలం లాంఛనప్రాయమైన నియమాలపైన పద్ధతులపైన దృష్టి నిలిపి దానిలోని నిజమైన స్ఫూర్తిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పద్ధతిలో ప్రాణాహుతి ప్రసారం ద్వారా ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చినప్పటికీ అభ్యాసి తనలో తప్పనిసరిగా పెంపొందించుకోవలసిన మరో ముఖ్య విషయం ఉంది. అభ్యాసంతో పాటు ప్రేమ భక్తులను మనలో పెంపొందించుకోవాలి. అభ్యాసుల పురోగతిని తీవ్రతరం చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు రాజయోగంలో దీనిని ప్రవేశపెట్టాడు. ప్రేమను పెంపొందింపజేసేది కేవలం నిరంతర స్మరణ మాత్రమే. వాస్తవానికి ఆధ్యాత్మిక జీవితంలో ఇది అతి ముఖ్యమైన అంశం.